మీద పీజు పోయరు అనే పేరుతో దీక్షలు చేసినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో గత 6 నెలలుగా సాక్షివేత ధోరణిని అవలంబిస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల కావాల్సింది. స్కాలర్షిప్ల్ని తెలుగులో ఉపకార వేతనం అని అంటాం. ఉపకార వేతనం అంటే ఏంటి? విద్యార్థులందరూ చదువుకోవడం కోసం కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సహకరించట్లేదు కాబట్టి దానికి ప్రభుత్వం సహకరించి మీరంతా చదువులు బాగా చదువుకోవడం కోసం మీ అందరికీ కూడా ఆర్థిక సహకారం చేయడం అనేటువంటిది. కానీ ఆ రకమైనటువంటి సహకారాన్ని ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇది సరైనటువంటి పద్దతి కాదు అని ఎస్ఎఫ్ఐ ఈ రోజు ఈ ప్రభుత్వానికి తెలియజేయదలుచుకుంది. అందుకే ఈరోజు రాష్ట్రమంతటా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద మేము నిరసన దిగాము. మీరు చేసినటువంటి ఫీజు పోరు అనేటువంటి దీక్షల్లో ఏమాత్రమైన నిజాయితీ అనేటువంటిది ఉంటే ఈ ప్రభుత్వం ఈ విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఇప్పటి వరకు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అనే పేర్లతో విద్యార్థులు హాస్టల్లో ఉన్నదానికి రెసిడెన్షియల్ గా ఉన్నదానికి కొంత స్కాలర్షిప్ రూపంలో ఇచ్చేటువంటి వారు ఇప్పుడు ఆ పేర్లను జగనన్న విద్యాదీవెన వసతి దీవెన అనే పేర్లతో దానికి రావాల్సినటువంటి నిధులను కూడా అర్థాంతరంగా విద్యా సంస్థల మధ్యలో నిలిపివేయడం వలన విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, చదువులకు దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వం చూసి తీసుకువెళ్తా ఉన్నాం. కళ్ళు తెరవని నేపథ్యంలో తెరిచేటువంటి పోరాటానికి మేము సిద్దమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.